మా జిఎస్ స్టేట్ లో ప్రతి సంవత్సరము ఇదే బాధ, ఇదే అధికారుల నిర్లక్ష్యం, ఇదే రాజకీయ నాయకుల నిర్లక్ష్యం. గత 15 సంవత్సరాల నుంచి చూసినా గానీ ప్రతి అధికారి ప్రతి సంవత్సరంకు నీళ్ళు వచ్చినప్పుడు ప్రతి అధికారి ప్రతి రాజకీయ నాయకుడు ఏం చెప్తారంటే చేస్తాము, అవుతుంది, చేస్తాం, అవుతుంది. కానీ దీన్ని తప్ప 15 సంవత్సరాల పరిష్కారం ఏమి కాకులేదు. ఏ ఎట్లున్న గొంగడి అట్లనే ఉన్నది. దయచేసి ట్యాక్సులు అప్పుడైతే వేరేదానప్పుడైతే ఆదిలాబాద్లో అన్నిటికన్నా ఎక్కడ ట్యాక్సులు ఫస్ట్ ఎక్కడికి వస్తాలంటే జేసీ స్టేట్కి వస్తారు. జేసీ స్టేట్కి వచ్చి ఫస్ట్ ట్యాక్సులు వసూలు చేసుకున్నప్పుడు అంటారు, సార్ మీకు ఈ సంవత్సరం చేస్తాం, ఆ సంవత్సరం చేస్తాం అనుకుంటా. ఒక్క నాయకుడు, ఒక్క పార్టీ రాజకీయ నాయకులు, ప్రతి సంవత్సరం రాజకీయ నాయకులు అదే. మరి ఎలక్షన్స్ ఇప్పుడు వస్తున్నాయి మూమెంట్లో ప్రతి నా రాజకీయ నాయకుడు వచ్చి ప్రతి సంవత్సరం ఇదే చెప్తాడు, మేము జిఎస్కి ఇది చేస్తాం అది చేస్తాం. కానీ దయచేసి నేను చెప్పేది ఏమిటంటే రాజకీయ నాయకులు అధికారులకు కొద్దిగా ఆలోచించండి, మానవత్వంగా ఆలోచించండి. మేము ఏం పరిస్థితిలో ఉన్నాము, ఎలాగున్నాము, మాదింత చిన్న పిలిగన్లు ముసలి వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళాలి. కానీ మూడు దుక్కుల మొత్తం వాటర్ నీళ్లు. ఈ వాటర్ నీళ్లు మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఆదిలాబాద్ చెరువు ఖానాపూర్ చెరువుకు నాలుగు తూములల్లోకెళ్ళి ఇప్పుడు మూడు తూములు అస్సలే పనిచేస్తలేవు. మూడు తూములని ఆపేసిండ్లు. ఆ తూముల వల్ల ఏమవుతుందంటే అక్కడ నుంచి ప్రెషర్ ఈ తూములల్లోకి వెళ్ళేది, మూడు తూములల్లోకి ప్రెషర్ వెళ్ళేది, నీళ్ళు వెళ్ళేది. ఒకటే తూము నుంచి వచ్చేసి డైరెక్ట్ ఆ నీళ్లు డైజెషన్ అయ్యి జేసీ స్టేట్ లోపలకు వస్తున్నాయి. అది ఆర్ఎండ్బికి చెప్తున్నాం, ప్రతి సంవత్సరం నీరు శాత మా అక్కడ అధికారులకు చెప్తున్నాం, ఎవరికి చెప్పినా అంటే ఇప్పటికీ జిఎస్సీ స్టేట్కు ఎన్నో శాంక్షన్ అయింది, కల్వర్ట్ శాంక్షన్ అయ్యి అది శాంక్షన్ అయితే కానీ ఏమి శాంక్షన్ కాలే, ఏమి చేయలే. ఏది ఉన్న గొంగడ అన్నే ఉన్నది. ఏ ఎవరు చెప్పినా కానీ ఇక చేస్తాం ఆగ చేస్తాం అని కానీ మాకు వర్షం పడే అంటే ఏదో బుక్కిడి పట్టుకొని ప్రాణం అరిచేతిలో ప్రాణం పట్టుకొని జేసీ స్టేట్ వాళ్ళు చూసుకుంటూ నాలుగు జుక్కులు చూసుకుంటుండే పడుతుంది. ఇప్పుడు వస్తే నీళ్ళు, అప్పుడు వస్తే నీళ్ళు అనుకుంటా ఇంటి లోపల ఉన్న సామాన్య మొత్తం చిన్నపిల్లగాలని పైనకి ఎక్కించడం అవుతుంది. అయితే ఇక్కడ భారీ వర్షాల కారణంగా నాలా బాగా హైట్గా గవర్నమెంట్ కట్టింది. అయితే దాని తరపు నుంచి ఇక్కడ ఉన్న మా ఇండ్లు ఏమో బాగా లోతులు అయిపోయినాయి. ఇటు 10-15-20 గుడిసెల దాకా కూడా ఇదే పరిస్థితి సార్. అసలే రాత్రి 3 గంటల నుంచి ఈ పరిస్థితి నెలకొంది మన దగ్గర. అయితే ఇక్కడ గవర్నమెంట్ కూడా ఏమి అధికారులు అస్తలేదు, చూస్తలేదు, ఏం స్పందిస్తలేదు. ఎవరు కూడా తిన్నవా ఉన్నవా పరిస్థితి కూడా ఇక్కడ లేదు సార్. అయితే ఇంట్లో ఉండే అస్సలే ఇంట్లో ఉండే పరిస్థితి అసలు లేదు. మా భార్య పిల్లల్ని అందరినీ కూడా వేరే చోటికి చుట్టాలి ఇళ్ళకు తరలించడం జరిగింది. చిన్న పాప ఉన్నది, నీళ్ళు బాగా వస్తున్నాయి, ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ మున్సిపాలిటీ ఎవరు లేరు. ఇక్కడ ఉన్నామన్నా ఇబ్బందిగా ఉంది. ఇట్లానే నీళ్ళల్లోనే ఉంటున్నాం, చిన్న పాపను పట్టుకొని. ఇప్పుడు వేరే అక్కడ షిఫ్ట్ అయినాం, పట్టించుకోకలేక బాగా ఇబ్బంది అవుతుంది. బియ్యం పప్పులు నాని వాళ్ళ నాలి పలగొట్టిన వాళ్ళు అక్కడ ఇండ్లలో అసలు వాళ్ళే నాలి మీద కట్టుకున్నారు, వాళ్ళే పలగొడితే ఈ నీళ్ళన్నిటి వస్తున్నాయి. దీన్ని మేము కౌన్సిలర్కి చెప్పినా కానీ ఏం పట్టించుకోకుండా ఆ నాలి వలగొట్టిండ్రు, అందుకే ఇట్లా వస్తున్నాయి. అది ఎక్చువల్ ఆ నాలిల వాళ్ళు అక్కడ వలగొడితే ఇటు వస్తున్నాయి. ఇంతే ఇక చూడండి, ఇక మేము ఎన్నోసార్లు మున్సిపల్లో చెప్పినా ఎవరు పట్టించుకోకుండా ఏం చేయాలి. అక్కడ పలగొట్టిండ్రు కాబట్టి ఇటు వస్తున్నాయి. ఆ నాలిని కడితే సీ వెళ్ళిపోతే ఇటు వాటర్ అసలు రానేది. పాములు వస్తున్నాయి, అన్నీ క్రిమి కీటకాలు ఇంతకు వస్తున్నాయి నీళ్ళు. మాకు మొత్తం 3 రోజులు ఆ నీళ్ళు వస్తున్నాయి. మాకు గైన్ దాకా వచ్చినాయి, మా ఆకిల దాకా పోయినాయి మస్తు నీళ్ళు. ఇబ్బంది ఉండదు మాకు. మరి ఎట్లా వేసుడు మేము, ఎటు పోకడ మేము. మాకు స్లాబ్ ఇండ్లు ఉన్నాయి కదా, స్లాబ్ గుడిసెలు తీరంగా ఉన్నాయి మాకు ఇండ్లు. ఏం లాభం లేవు మాకు. మొత్తం పెద్ద పెద్ద 4 ఇళ్ళు ఉన్నాయి. ఎక్కడ పోయేది మేము, ఎటు చేసేది చెప్పుగా. కష్టలేడు, 2 రోజులు ఆయా వర్షం వస్తున్నది. మేము భయంతో ఉన్నాము సార్. మరి ఎట్లా చేసేదిగా, ఎవరైతే వస్తలేదు ఎవరైతే చూస్తలేదు. మొత్తం మాకు 5 గైన్ల దాకా పోయినాయి నీళ్ళు. ఎట్లా చేసేది మొత్తం, మేము ముల్లెలు కట్టుకొని ఉన్నాం మేము. ఎట్లా చేసేది సార్ పైసా.
రెండు రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల భయం భయంగా ఉంటున్నాం మేము. పిల్లల్ని బయటకు పంపించాలంటే కూడా భయం అవుతుంది. మాకు ఏదైనా షాపుకోవాలంటే కూడా భయము. గిన్నెలకు పాములు కూడా వచ్చేటట్టున్నాయి. చిన్న వర్షం పడ్డా మాకు ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఈ పెద్ద నాలి వల్లనే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. తిలక్ నగర్లో हाँ बताओ भैया. आ रहा एक सेकंड मैं भी निकालता हूँ ना वीडियो. देखो भाई ये गरीब का घर है भाई. कैसा पूरा पानी घुस गया. देखो भाई ये देखो भाई ये घर घर में घुस रहे. देखो भाई घर में भी देखो. ये देखो भाई देखो ये देखो अलमारी. ये देखो पूरा पूरी पलंग डूब गई. देखो भाई ये देखो ये पूरा डूब गया. देखो पानी की तरह तो पूरा चलेगा. ये देखो ये दीवार नाले की वजह से पूरे घर डूब गए. हम परेशान हैं और इतना दुख न पता पानी है कमर पता हम कैसे जीना. जरा हमारी मदद करो. उधर का राशन बर्तन बिस्तर सब चले गए. हम बहुत परेशान हैं. और खेतों में का पानी इधर छोड़े. पानी हमारे घर तरफ आ गया पूरा. हम इतना पानी है हम कहाँ रह सकते. तुम बोलो जरा. बोलते जा. यहाँ पे पूरी लाइन में पानी आ चुका है. इसको आके आप लोग देख सकते हो. देख सकते घर आगे भूगा पूरा घर पूरा गिरने वाला है घर. Thank you.